వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అండ్ యువర్ వాచింగ్ జాక్స్టాక్ ట్రావెల్. ఈ వీడియోలో మనం హైదరాబాద్ నుంచి గోవాకి వెళ్తున్నాం అండి. సో నేను గోవాకి ఈసారి బస్ జర్నీ చేస్తున్నాను అన్నమాట. ఇవి బ్లాగ్ వచ్చేసి బస్ బ్లాగ్ చూపిస్తాను. అయితే నేను పౌలో ట్రావెలర్స్ బుక్ చేసుకున్నాను అన్నమాట. ప్రజెంట్ నేను వచ్చేసి ప్యారడైజ్ దగ్గర ఉన్నాను, హైదరాబాద్ ప్యారడైజ్ దగ్గర హోటల్, ప్యారడైజ్ హోటల్ తెలుసు కదా. అయితే నేను జేబీఎస్ పికప్ పాయింట్ పెట్టుకున్నాను, కానీ వాడు మళ్ళీ ప్లేస్ చేంజ్ చేసి ఇక్కడికి ప్యారడైజ్కి రమ్మన్నాడు. సో ఇప్పుడు నేను ప్యారడైజ్ దగ్గరికి వచ్చాను. బస్ వచ్చి 4:45 ఉందంట. నేను స్లీపర్ బెర్త్ బుక్ చేసుకున్నాను, నాకు వచ్చేసి 1000 రూపీస్ పడింది అనమాట. సో సర్వీస్ ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. ప్యారడైజ్ నుంచి ఇలాంటి చిన్న వ్యాన్లో ఎక్కిస్తారండి, ఇక్కడ నుంచి పెద్ద బస్ దగ్గర తీసుకెళ్తారు అనమాట. మొత్తానికి బస్ అయితే వచ్చేసిందండి. సో ఫైనల్గా మన ప్యారడైజ్ దగ్గర నుంచి ఇక్కడ షేప్ ఎయిట్ దగ్గర ఎక్కిస్తున్నారండి. ఇక్కడ ఇది పౌలో ట్రావెల్స్ అంటే ఇది ఇది బస్ లోపలికి వెళ్దాం పదండి. నేను ఈ బస్ని redbus.com నుంచి బుక్ చేశానండి ఆన్లైన్. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, జాక్స్టాక్ ట్రావెల్. సో ప్లీజ్ ఫాలో జాక్స్టాక్ ట్రావెల్. ఇది బస్ లోపల సీట్స్ మామూలుగానే ఉన్నాయి, అంత టాప్గా ఏం లేవు. ఇదంతా పౌలో ట్రావెల్ బస్ చూసారా. గంటల తర్వాత అంటే ఇప్పుడు 9:30 అవుతుంది, జహీరాబాద్లో డిన్నర్ కోసం ఆపాడు అనమాట. సో ఇక్కడ వచ్చి డాబా ఉంది. సో ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, వాష్రూమ్కి వెళ్ళాలంటే అటు సైడ్ వెళ్ళాలి. పెయిడ్ వాష్రూమ్స్ అంట ఇక్కడ మళ్ళీ. అండ్ ఆ కార్నర్లో పెట్స్ కూడా ఉన్నాయి. సో మీరు డిన్నర్ చేయాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. మేము వచ్చిన బస్ చూపిస్తాను. ఇప్పుడు బస్ అయితే లోపల మామూలుగా లేదండి, చెత్తే అనమాట, దొక్కు బస్ అనిపిస్తుంది. ఇంకా చెప్తాను మీకు ఒకసారి, ఎండింగ్ అయినప్పుడు చెప్తాను మీకు క్లియర్గా. ఇదే పౌలో బస్. సో సీటింగ్స్ ఒకసారి చూపిస్తాను, చూడండి ఎలా ఉన్నాయో. చూడండి దుమ్ము పట్టిపోయి ఉన్నాయి మొత్తం. ఒక బెడ్షీట్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేదు అట్లీస్ట్. కోసం ఇక్కడ కొద్దిసేపు ఆపుతారండి, ఒక 5 మినిట్స్. మార్నింగ్ 2nd టైం అండి ఇక్కడ ఆపటం మా వాష్రూమ్స్ కోసం. సో ఇక్కడ ఒక చిన్న హోటల్ ఉంది.
ఇక్కడేవో రెండు టెంపుల్స్ లాంటివి ఉన్నాయండి, వీళ్ళు ఇక్కడ ఇలాగే పూజిస్తారు అనుకుంటా. ఇది టెంపుల్లో సమాధా ఏం అర్థం కావట్లేదు. ట్రావెల్ చూడు, ఏసీ ఆన్ చేయమంటే పైన క్యాబ్ ఓపెన్ చేశారు చూడండి, ఎంత కక్కుర్త అంటే అంత కక్కుర్త అనమాట. ఇలా ఉంది పోలో ట్రావెల్ సర్వీస్. ఇది వచ్చి పోలీస్ చెక్ పోస్ట్ అండి, ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం చెక్ చేస్తారనమాట. చూడండి పౌలో ట్రావెల్స్ వాడు ఏసీ ఆన్ చేయమంటే పైన ఇదంతా ఓపెన్ చేసి ఏసీ ఆన్ చేయట్లేదు. పబ్లిక్ చూడండి ఎలా గొడవ పెట్టుకుంటున్నారు. ఏసీ ఆన్ చేయమంటే ఏసీ ఆన్ చేయట్లేదు వాళ్ళు. మెయిన్ డోర్ ఓపెన్ చేసి పెట్టారు అలాగే. ఇలా ఉంది పౌలో ట్రావెల్స్ వాళ్ళ సర్వీస్. గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 1:00 అవుతుంది. ఈ పౌలో ట్రావెల్స్ వచ్చేసి 10:00 వెళ్ళాలి యాక్చువల్లీ బస్సు. స్టిల్ ఇంకా బస్సులోనే ఉన్నాము, చూద్దాం వాడు ఎన్నికి దించుతాడో చూద్దాం. సో ఇంకా ఈ మఫసాలో దిగుతాను అనమాట. మఫసా వచ్చి ఒక 20 మినిట్స్ చూపిస్తుంది. టైం వచ్చి ఎగ్జాక్ట్లీ 12:30 అయింది ఇక్కడ. గైస్ ఫైనల్లీ మనం మఫ్సా రీచ్ అయిపోయాం అనమాట. ఇది ఎప్పుడో 10:00 రావాల్సింది పౌలో ట్రావెల్స్, 1:00 వచ్చింది. సో మిగతా డీటెయిల్స్ నేను రూమ్కి వెళ్ళిన తర్వాత చెప్తాను. ముందు బైక్ రెంట్ తీసుకున్నాం పదండి. గైస్ బైక్ అయితే రెంట్ తీసుకున్నాము. వీడు వచ్చేసి పర్ డేకి 300 తీసుకుంటున్నాడు మఫ్సా బస్ స్టాప్కి ఎదురుగానే. సో నేను వచ్చి ఫసినో తీసుకున్నాను, ఇది నా గాడి. సో మీరు వెహికల్ తీసుకునేటప్పుడు ఒకసారి వీడియో తీసుకోండి, ఎందుకంటే ఎక్కడైనా యాక్సిడెంటల్ మార్క్స్ ఉంటే అవి క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. సో రిటర్న్ ఇచ్చేటప్పుడు ఇబ్బంది ఉండదు అన్నమాట మనకి. ఇది ఒకసారి చూసుకోండి మిర్రర్స్, ఇది ఒక మిర్రర్ లేదు. ఓకే, అలాగే నా వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, jakstock.com jakstock.com. ఇందులో హెచ్డి వీడియోస్, ఫోటోగ్రాఫ్స్, నా ట్రిప్కి సంబంధించిన అన్నీ ఉంటాయండి డీటెయిల్స్. So please visit jakstock.com.